వచ్చేసి 5 టిప్స్ టు కంప్లీట్ హోమ్ వర్క్ ఓకే సో చాలా మంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారండి మా పిల్లలు హోమ్ వర్క్ సరిగ్గా చేయట్లేదు అసలు కూర్చోట్లేదు అసలు రాయట్లేదు అని అడుగుతూ ఉంటారు సో మనం కనుక ఈ 5 టిప్స్ ఫాలో అయితే వాళ్ళలో కొంచెమైనా మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ స్టడీస్ అండి అసలు మనం ఎందుకు చదువుకోవాలి చదువుకుంటే ఏమవుతుంది చదువుకోకపోతే ఏమవుతుంది ఇది వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలండి చదువుకుంటే నీకు చాలా మంచి విషయాలు తెలుస్తాయి మనం ఎంజాయ్ చేయొచ్చు చాలా మంచి మంచివి నేర్చుకోవచ్చు టీచర్ చాలా మంచి విషయాలు చెప్తూ ఉంటారు నీతో అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు అని ఇలాంటి మంచి విషయాలు వాళ్ళకి అర్థమయ్యేలాగా అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలి అండ్ డే వన్ నుంచి వాళ్ళలో ఒక రెస్పెక్ట్ వచ్చేలాగా చూసుకోవాలండి రెస్పెక్ట్ టువర్డ్స్ స్టడీస్ కానివ్వండి టువర్డ్స్ టీచర్ కానివ్వండి నర్సరీలో జాయిన్ అయ్యారనుకోండి నర్సరీనే కదా ఎల్కేజీనే కదా యూకేజీనే కదా ఎందుకు అలా రాయిపిస్తున్నారు అని ఇలాంటి మటుకు అనుకోకూడదండి నర్సరీ అయినా సరే ఎల్కేజీ యూకేజీ అయినా సరే డే వన్ ఎప్పుడైతే వాళ్ళు స్కూల్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మనం వాళ్ళల్లో ఒక రెస్పెక్ట్ అనేది వచ్చేలాగా చూసుకోవాలి ఈ రోజు హోంవర్క్ ఇలా రాస్తే రేపు టీచర్ నిన్ను బాగా మెచ్చుకుంటారు క్లాస్లో క్లాస్ కొడతారు ఇట్లాంటివన్నీ మనం చెప్తూ ఉంటే వాళ్ళలో ఇంట్రెస్ట్ వస్తుందండి యాక్టివిటీస్ కానివ్వండి స్కూల్లో ఇచ్చే యాక్టివిటీస్ వర్క్షీట్స్ కానివ్వండి కంప్లీట్ చేయాలి అని వాళ్ళకి చెప్తూ ఉండాలి డే వన్ నుంచి ద సెకండ్ వన్ వచ్చేసి కలర్ఫుల్ వర్క్ స్టేషన్ ఇంట్లో వాళ్ళు హోంవర్క్ చేస్తున్నప్పుడు అందరూ చుట్టాలు వాళ్ళు ఫ్రెండ్స్ అందరం మనం చేయించకూడదండి ఇంట్లో టీవీ పెట్టుకుంటూ వీళ్ళ చేత హోంవర్క్ చేయించుకోవద్దు వాళ్ళకంటూ ఒక పర్సనల్ స్పేస్ ఉండాలి అప్పుడు వాళ్ళకి కాన్సన్ట్రేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళు ఉండే రూమ్ కూడా చాలా నీట్గా ఉండేలాగా చూసుకోవాలి అండ్ థర్డ్ వన్ వచ్చేసి స్పెండ్ టైం విత్ దెమ్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం పిల్లలకి హోంవర్క్ ఇచ్చేసి మనం ఎక్కడికి వెళ్ళిపోయి వర్క్ చేసుకోకూడదండి వాళ్ళతో పాటు మనం కూడా కూర్చోవాలి అది హాఫ్ అన్ అవర్ కానివ్వండి 1 అవర్ కానివ్వండి 2 అవర్స్ కానివ్వండి మనం వాళ్ళతో స్పెండ్ చేయాలి సో దట్ వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ ఎలా ఉందనేది మనకి ఆ టైంలోనే తెలుస్తుంది ఫోర్త్ వన్ వచ్చేసి ప్రైజ్ దెమ్ ఆర్ గివ్ రివార్డ్స్ వాళ్ళు బాగా రాస్తే బాగా రాయకపోయినా సరే వాళ్ళని మెచ్చుకుంటూ ఉండాలి సో దట్ వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేలాగా ఉంటుందండి అండ్ వాళ్ళు ఇలా రాస్తే నీకు మంచి స్నాక్స్ చేసి పెడతాను ఇలాంటి వాళ్ళకి చెప్తూ ఉంటే ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది వాళ్ళు కూడా రాయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ ఈ ఎగ్జామ్లో నీకు మంచి మార్క్స్ వస్తే ఈ మంత్ ఎండ్ నేను అక్కడ తీసుకెళ్తాను కొని పెడతాను ఇట్లాంటివి చెప్తూ ఉండాలండి అలాంటివి చేస్తూ ఉండాలి అప్పుడే వాళ్ళు మనల్ని నమ్ముతారు అండ్ వాళ్ళు కూడా అట్ ద సేమ్ టైం బాగా రాయడానికి ఇష్టపడతారు ఫిఫ్త్ వన్ బీ పేషెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి మనం వాళ్ళతో రూడ్గా స్ట్రిక్ట్గా బిహేవ్ చేయకూడదు హోంవర్క్ చేసేటప్పుడు అండ్ ఎందుకు రాయకూడదు అలా ఎందుకు రాయకూడదు అనేది చెప్పాలి చాలా పేషెన్స్గా ఉండాలండి అప్పుడే మనం ఇవన్నీ చేయగలం సో ఈ 5 పాయింట్స్ కనుక మనం ఫాలో అయితే డెఫినెట్గా మన పిల్లలు హోంవర్క్ రాయడానికి ఇష్టపడతారండి అండ్ వాళ్ళు కొత్త కొత్తవి లెర్న్ చేసేలాగా మనం చూసుకుంటూ ఉండాలి సో చాలామంది పిల్లలు ఇవి ఫాలో అయ్యారు అండ్ వాళ్ళలో చేంజ్ నేను చూశాను సో మీరు కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్